49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్వాములందరూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. బైరి నరేష్ ని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికైతే స్వాములు నిరసనలు విరమించాలని, ఎవరైతే వ్యక్తి బైరి నరేష్ ఉన్నారో తనపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నటి కరాటే కళ్యాణ్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కొడంగల్లో జరిగినటువంటి ఒక సభలో బైరి నరేష్ అయ్యప్పను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ కూడా చేశారు. బట్ ఎంత వివాదాస్పదం అయ్యాయంటే స్వాములు అందరూ కూడా ఒకటే డిమాండ్ వినిపించింది, తక్షణమే అరెస్ట్ చేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ ధర్నాలు కూడా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. సో ఏం చెప్తారు కళ్యాణి గారు ముందుగా? ప్రతి ఒక్క వ్యధకి హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఎత్తుకెదగాలను, ఈజీగా ఫేమస్ అయిపోవాలంటే హిందువులు అంటే లేకపోతే హిందూ దేవి చూస్తే మనం ఫేమస్ అయిపోతాము అని ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్ అయిపోయారు. ఏమన్నా అనుకోండి, కులకాడ తీసుకొస్తారు దళితులు. మేము భీమరావు అంబేద్కర్ గారి వారసులు అని ఆయన నరేష్ గారు మాట్లాడిన సభలో ఆ పైన ఉన్న రాజేష్ గాని ఇంకొంతమంది గాని అందరూ సభలో మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నారు తప్ప అందులో హిందువులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పుడే వాళ్ళు నక్కొచ్చు కదా, వాళ్ళు చేయలేదు ఆ పని. ఈయన నవ్వుతూ ఉంటాడు, పక్కన ఇంకొక ఆయన సపోర్ట్ చేస్తాడు, చప్పట్లు కొడతారు ఒకరు. అంటే ఆ సభయే తప్పైతే, మీకు నష్టం అయితే, ఇష్టం లేకపోతే మీరు మొక్కకండి, చేతులెత్తి మొక్కొద్దు, ఒక మాట మాట్లాడకండి, మీ పని మీరు చేసుకోండి. మీరు నాసికలైతే ఏంటి, గడ్ గుడ్ అయితే ఏంటి, మాకు అలాంటి సభలు పెట్టి నాదం అని చెప్పి తీసుకొచ్చి ఏమని అంటే ఒక కులకాడ తీసుకొచ్చి, కులకాడ కాకపోతే బాబా సాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ గారు మీకు ఏమని చెప్పారా ఇలాగో దూషించండి, వేరే దేవుళ్ళని దేవతల్ని ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఆయన ఎక్కడైనా రాశారా లేదా ఎక్కడైనా మాట్లాడారా? ఆయన దూషించాడు, ఆయన చేశాడు అని కొంతమంది చెప్తారు. ఆయన దూషించాడో లేదో అనేది పక్కన పెడదాం. ఆయన రాజ్యాంగం రాశారు, దానిలో మనందరం దాన్ని చాలా సార్లు అమెండ్మెంట్స్ జరిగాయి, చాలా సవరణలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి, చాలా రకాలుగా 10 సంవత్సరాల కోసం, 15 సంవత్సరాల కోసం మనం ఎప్పుడో అతను రాసిస్తే వీళ్ళు ఎప్పటిదాకా వాడుకుంటున్న ఈ రాజ్యాంగాన్ని ఇంత అనుభవిస్తూ అన్ని విధాలుగా హక్కులు అనుభవిస్తున్నా మీరు, మేము ఎవరో మాట్లాడలేదు ఆ విషయం గురించి. దళితులు అనే దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్ లో వాటిలో మేము పోస్టులు పెట్టినా ఏమని పెడితే చూసారా, వీళ్ళ ప్రతాపం ఆర్జీవీ మీద లేదు, రంగనాయకం మీద లేదు, బాబు గోగినేని మీద లేదు. అంటే ఆ రోజు మాట్లాడి ఉన్నప్పుడు మేము చూసి ఆ రోజు అయ్యింటే ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం చాలా సార్లు. ఈ రోజు ఇప్పుడు ఇమీడియట్ గా అవుతుంటే ఇప్పుడు అయ్యప్ప సీజన్ నడుస్తుంది, అయ్యప్ప స్వామి అంటే హరిహర సుతుడిగా మేము కొలుస్తాము, ఆ విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని మేము గౌరవిస్తాము, దాన్ని పూజించుకుంటాము. మేము భస్మాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, లేకపోతే మోహిని భస్మాసుర నాటకం వేస్తారు, సినిమాలు చూసాము, రంగనాయకమ్మ గురించి మాట్లాడతారు. ఆర్జీవి, ఆర్జీవిని ఫస్ట్ పట్టుకొని గట్టిగా వాయించాలండి. అసలు ఫస్ట్ అసలు ఆర్జీవి గారిని పట్టుకొని పెద్ద మీ పెద్ద అగ్రకులాలను అడగరా అని మాట్లాడుతున్న వాళ్ళు ఫేస్బుక్ లో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అడగం? ఆర్జీవి అయితే మన 33 సార్లు ఆయన పుట్టాడు, ఆయన ఏమన్నా ఆయన మాట్లాడితే ఊరుకోవాలా? ఆయనకి నచ్చితే ఆయన స్వేతంత్రం, ఆయన స్వేచ్ఛ ఉంటే ఆయన ఏది నచ్చుకోవచ్చు మాడితే మేము మాట్లాడగలం, మాకు స్వేచ్ఛ ఉంది, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మేము ఏదైనా మాట్లాడతాం. మీరు సినిమాలో ఒక విధంగా మీరు ఆరాధ్య దైవంగా మిమ్మల్ని పూజిస్తారేమో, పిచ్చి పిచ్చిగా దేవుళ్ళని దేవతల్ని చెప్తే హిందువులు ఎవరు మిమ్మల్ని నెత్తిన పెట్టుకోరు. ఎవరైనా సరే, ఆర్జీవి అయినా సరే, ఆ రంగారావు అయినా సరే, అప్పారావు అయినా సరే, ఒకటే మాకు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఆ రంగనాయకమ్మ బుద్ధి బుర్ర లేకుండా విశ్వవృక్షం అని రాస్తే దాన్ని వీళ్ళందరూ నెత్తి మీద పెట్టుకున్నారు. రామాయణ విశ్వవృక్షమా? ఇలాంటి వాళ్ళందరినీ వదిలేబట్టి గోగినేని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఆయన, గోక్కుంటా కూర్చుంటాడు ఎక్కడెక్కడో. ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని లేనిపోని అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరినీ వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారా? ఇదేనా మీ స్వేచ్ఛ? అంటే మా మా హిందూ దేవ దేవతలే కనిపిస్తున్నారా? అయ్యప్ప లేకపోతే శివుడో విష్ణుమూర్తి వీళ్ళే కనిపిస్తారా? ఏం పక్కన ఇంకేం కనిపించట్లేదా? నాస్తికవాదం అంటే హిందువులు తిట్టడం అంతేనా మీ ఉద్దేశం? నాస్తికత్వం అంటే, నాస్తికులు అంటే హిందూ మత గ్రంథాలపైన మీరు విషం చెమ్మడం, హిందువుల పైన పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం చేయడం, హిందువుల మీద పాటలు పాడడం. నేను పాడతాను పాట, మీరు పాడినట్టుగా నేను పాడలేనా? నేను పాడిన ఒక మళ్ళీ అంటాడు రాజేష్ అంట అతను, సరస్వీదేవి ద మ్యూజిక్ టీచర్, చేతిలో పుస్తకం లేదు, వేణంతది, ఏం మెడలో వేసుకుంటా ఆవిడ, ఏం మాట్లాడుతున్నావు రమ శ్రీమస్, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? సరస్వీదేవి చేతిలో పుస్తకం, నీ కళ్ళు దొబ్బయా? సరస్వీదేవి కళ్ళలో నీకు చేతిలో పుస్తకం అనిపించట్లేదా? నువ్వు చదువుకుంది ఎక్కడ? నిన్ను అసలు మీ అమ్మ నన్ను ఎలాగన్నారు? సరస్వీదేవి అంటే తెలీదా? సరస్వతి నమస్తభ్యం నేర్పలేదా నీకు చిన్నప్పుడు? సరస్వీదేవి మ్యూజిక్ టీచరా? పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. నేను ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ చేయించామంటే శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం తరఫున నేను ఫైట్ చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ నేను ఎఫ్ఐఆర్ చేయించాను సైబర్ క్రైమ్ లో, 153A సెక్షన్ కింద అయ్యింది. ఆల్రెడీ 2-3
ఊళ్ళలో కూడా అయినట్టున్నాయి అతని పైన. హైదరాబాద్ లో నేను మొట్టమొదటిగా ముందు నిన్ననే కేసు చేయించేశాను. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ ఒకటే వాళ్ళకి కాదండి, గట్టి శిక్షలు పడాలి. స్వాములందరూ కూడా నిన్న మేమంతా చాలా ధర్నా చేస్తాం సిపి ఆఫీస్ ముందు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా ఇంకొకరు పుట్టకూడదు. ఆర్జీవీ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, మీరు ఎందుకు వదిలేశారు అని అడిగారు నన్ను చాలా మంది. హాట్ టాపిక్ గా నడుతుంది ఈ రోజు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇదే ఆర్జీవీ మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వనేమి అనట్లేదే. ఇస్తాం అవసరం అయితే, ఎవరిని వదిలేదు లేదు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకోండి, అతనా పరా మన భేదం లేదు. ఎవరైనా సరే ఎవరైనా పట్టుకుని తాట తీయటమే, అంత సీన్ లేదు. హిందువులు అంటే అంత చులకన కనిపిస్తున్నారు ఒక్కొక్కడికి. తాట తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నారో. గత కొద్ది రోజులుగా చూస్తున్నాము అని అంటున్నారు, అంటే కామెంట్స్ విపరీతం అయిపోయాయి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారన్న మాట కూడా వినపడుతోంది. అంటే ప్రస్తుతం బైరి నరేష్ అయితే అరెస్ట్ చేశారు, సో ఇక్కడికి సరిపోతుందా, ఇక్కడతో ఎండ్ అనుకోవాలా, ఏం చెప్తారు? అవండి, లేదండి, లేదు లేదు. స్వాములకి ఇప్పుడు అయ్యప్ప స్వామిని హరిహర సూత్రుడు అంటే మోహిని భస్మాసుర ఘట్టాన్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం చేసి ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని కలిపి వాళ్ళు ఇష్టం వ్యాఖ్యానం చేస్తే ఈ రోజు కదిలారు స్వాములు. ఇదే స్వాములు కదిలినట్టుగా ప్రతి హిందూ, అంటే హిందుత్వం అంటే ఓన్లీ అయ్యప్ప స్వామినా అండి, నేను వాళ్ళని కూడా అడుగుతున్నా, అంటే అయ్యప్ప స్వాములు ఒకటేనా హిందుత్వం అంటే? అంటే స్వామిని అంటే కానీ మీరు రేపు ఓన్లీ ఎక్కడో దగ్గర రావాలి మొదలవ్వాలి చైతన్యం అనుకుంటే నేను ఎప్పటి నుంచి కొట్టుకుంటున్నా? మేము జై శ్రీరామ్ అంటేనేమో ఒక మాట అంటాడు, ఇష్టం వచ్చేట మాట్లాడతా జై శ్రీరామ్ అంటే అది ఏమన్నా ప్రాబ్లమా మీకు? జై శ్రీరామ్ అనుకుంటుందట, హిందువులు ఏమి మాట్లాడకూడదంట. ఏదైనా మాట్లాడితే ఫేస్బుక్ లో కూడా రీచ్ తగ్గించేస్తారు. జై శ్రీరామ్ అని రాస్తే అసలు ఊరుకోరు. అసలు అంటే హిందువులు ఏ విధంగా బతకాలి? అంటే ఇప్పటికే మైనార్టీలు అయిపోయారు అనమాట, ఇంకా పూర్తిగా అయిపోతారు. అంటే ఇప్పటికే అయిపోతూ ఉన్నాము, మొత్తానికి అయిపోయేటట్టున్నాం. మనకెందుకు ఇవన్నీ, మనకే హిందువులుగా ఎందుకు వస్తుంది? ఇక్కడతో అయిపోతుంది ఫైట్. ఇప్పుడు చైతన్యం మొదలైంది, స్వాములను అన్నారు కాబట్టి స్వాముల ద్వారా ఇవాళ తనడానికైనా రెడీ అయ్యి నేను ఎవరినో కొట్టినా కూడా అది నరేష్ అని చెప్పి వైరల్ అయింది. నరేష్ కాకపోయినప్పటికి కూడా సేఫ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన పోలీసులు చెప్పగలే బయట దొరికితే ఈ పాటికి అబ్బాయికి ఏమవుతుందో అందరికి తెలిసిన విషయమే. దొరకకుండా సేఫ్ అయిపోయాడు, బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు పోలీసుల దగ్గర. తనే లొంగిపోయి ఉండొచ్చు కూడా, పట్టుకున్నారు లేకపోతే లొంగిపోయాడు. సో నేనేమంటానంటే ఇక ముందు రాజేష్ గాని ఇంకొకరు కానీ వాళ్ళ బ్యాచ్ లో ఎవరు మాట్లాడిన నాస్తికులు అనే వాళ్ళు నోరు మెదిపి దేవతల గురించి మాట్లాడాలి, హిందువుల గురించి అంటే భయపడే విధంగా ఉండాలండి. అదే అదే నేను కోరుకున్నది. ఇక ముందు ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించకూడదు, సాహసించే ధైర్యం చెయ్యకూడదు ఎవరైనా సరే. దాని వరకు మేము వదలం పోరాడతాం. ఇక ముందు ఎవరు ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రతి ఒక్కరు ఈ స్వాముల లాగా ప్రతి ఒక్కరు కలగలుపుగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. అందుకు మేము ఆ యూనిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అదే యూనిటీ చేస్తాం. ఓ బీజేపీకో లేకపోతే ఇంకో దానికి ఆపాదించక్కర్లే. హిందుత్వం అంటే ఒక్క బీజేపీ కాదు, ప్రతి దానికి బీజేపీకి ఆపాదిస్తారు. జై శ్రీరామ్ అంటారు మీరు కుల, అసలు ఎవరండి రచ్చగొట్టింది? ఎవరు రచ్చగొడుతున్నారు? మీరు అంత గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటే కూడా మీ నోరు మూసుకొని కూర్చోవాలా? మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీ నోరు మూసుకొని కూర్చోవాలా? ఇంట్లో హిందువులకి రోషం లేదనుకున్నారా? పౌరుషం లేదనుకున్నారా? జరగదు. థ్యాంక్ యూ.